నాకు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డి, పెద్ద డిగ్రీ చేస్తుండు, చిన్న అయిన ఐటీ చేసిండు, నార్మొస్తుండు. మంది పట్టుకొని మేము నాటేస్తున్నాం, మా దగ్గర భూమి లేదు, ఏం లేదు. మరి ఎట్లా మరా పరిస్థితి? ప్రభుత్వం పథకాలు ఇస్తుంది కదా, ఏం పథకాలు ఇస్తురా? అంటే ఇప్పుడు గృహ లక్ష్యం కింద 2500 ఇయ్యలేరు కదా, ఇంకా ఇస్తామన్నారు ఇయ్యలేరు. బస్సు పీరియడ్ ఒకటి అదే అవుతుంది, కరెంటు బిల్లు కొంతమందికి మాపే అవుతున్నాయి, కొంతమందికి అవుతలేవు. మరి ఇంకెట్లా ఏమో, గ్యాస్ కూడా 950 రూపాయలు కడుతున్నాం గ్యాస్, అవి మరి అకౌంట్లో పడుతున్నాయో పడతలేవో తెలియదు. మా పంట సాయం కింద ఏమన్నా, మాకు భూమి లేదు. రైతులకు కూడా మీరు కౌలు పట్టుకున్నారు కాబట్టి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం, ఇది కౌలు కాదు కదా, నర్సరీ సాగం కడిగి వేస్తున్నాం. కౌలు పట్టుకుంటేనన్నా ఎట్లనన్నా వస్తున్నాయి, ఎట్లనో అట్లా ఇచ్చారా? మరి కౌలు ఇయ్యలేరు, ఇస్తలేరు. మేము సెర సాగం కడిగి పట్టుకుని వాళ్ళు చేయని వాళ్ళు, మేము సాగం చేసుకుని చేస్తున్నాం. ఇప్పుడు ఇది యాసంగి పంట అంటారు కదా, వానాకాలం ఇది వానాకాలం పంట. అంటే దీనికి పంట కింద పంట పెట్టుబడి గత ప్రభుత్వం ఇస్తుంది కదా, ఈ ప్రభుత్వం ఇవ్వలేదా? మేమే పెట్టుకుంటున్నాం, మా చేతి నుంచి కష్టం చేసుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం. మాకు ఎవరు ఏమిస్తలేరు ఇంకా. కాకపోతే ఇప్పటిదాకా మా మామిడ మాట్లాడిండు చూడు, ఆయనకు పింఛన్ వస్తుంది. నాకు 3 పిల్లలు, పెద్ద అయిన డిగ్రీ చేస్తుండు, చిన్న ఆయన ఐటీ చేసిండు, బిడ్డ కాలేజ్ చేసింది, ఇంటికాడ ఉంటుంది. కానీ ఇవి వాళ్ళకి జాబ్లు లేవు, ఏం లేవు. కరెంట్ పరిస్థితి ఏందమ్మా? కరెంటు పోతనే ఉంది సార్, ఇంకా ఆడొస్తుంది సార్, కరెంటే వేస్తలేరు. కేసీఆర్ ప్రభుత్వంలో పోయిందా కరెంటు? అప్పుడు తక్కువ, ఇప్పుడు ఎక్కువ పోతుంది. అప్పుడు తక్కువ అయింది, ఇప్పుడు ఎక్కువ పోతుంది కరెంటు ఇది. కానీ మాకైతే ఏమీ అది లేదు. అవి గృహలక్ష్యం కింద 2500 ఇస్తామన్నారు కదా మహిళలకు, అవి ఇస్తేనే లేరు. ఎట్లా మరి, ఏమీ ఇవి పంట లేదు, ఏం లేదు, కష్టం చేసుకొని బతకాలి. మందిది చెయ్యాలి, బీడు భూములు సాఫ్ చేసి మంచిగా వేసి అది చెయ్యాలి. కానీ ఇప్పుడు అధికారులు ఉంటారు కదా మీ గ్రామ పంచాయతీల, సెక్రటరీ కావచ్చు, లేకుంటే సెక్రటరీ వాళ్ళకి ఏదైనా చెప్తే మాకు తెలియదు మాకు తెలియదు అంటారు. ఇప్పుడు సర్పంచ్ కూడా దీపైండు కదా, మళ్ళీ ఓట్లు వేసినాక మళ్ళీ సర్పంచ్లు వస్తేనే మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారో, కానీ వీళ్ళు ఏం చెప్పరు ఇంకా మాకు.